రోజు నేను పూజ చేసి ఊరుకొని చేసుకొని చేసేవాడు. ఉద్యోగాల వచ్చే వరకు డోరు దగ్గర ఉన్నది, నాకు గల్లపేట కనవడం వరకు నేను డోర్లను చూసి నేను హనుమానం పడి అడిగి నేను హనుమాన్ దగ్గర గుడి వెనక దాకా చూసి వచ్చి పెద్ద మనసులకు ఎంక్వైరీ చేసిన. కాలే ఒకటే ఉండి ఒకటే ఎత్తుకోరు, ఇంకేమన్నా తీసుకోరు? ఒకటి వెళ్ళమ్మ దాకా పోయి చూసినా కూడా ఇంకా చాలా మంది అట్లుంటాను. పోలీసు వాళ్ళు కూడా జర ఇక్కడ అప్పుడప్పుడు జర చూస్తుండే జర కనిపెట్టారు సార్. జర ఇదివరకు వాళ్ళు చూసి ఇంకా పట్టుకపోయారు వాళ్ళు పట్టుకపోయారు. మేము 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాం సార్. ఇక్కడ 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. మేము వచ్చినాక 8-9 ఏళ్ళకి ఒకసారి పుస్సెలు పోయినాయి. పుస్సెలు 2 పొద్దున్నదాకానే పోయినాయి. అవి అమ్మవారి మెడల దగ్గర పుస్సెలు పోయినాయి, 2 మటలు పోయినాయి. మళ్ళీ రాత్రి అందరం మంచిగానే వండుకున్నాము. రాత్రి గుళ్ళకి వచ్చినాం చూసిపోతున్నాం. 12 గంటల రాత్రి కూడా ఒకసారి వచ్చినాం చూసినాం. పొద్దున ఈ రోజు కొంచెం లేట్ పాము కనిపించింది అని లేట్ లేస్తామని లేట్ 6:30కి వచ్చినాం. వచ్చి ఫస్ట్ ఆగమ బయట గేట్లు తీసి లోపల గేట్లు తీస్తాను వచ్చే వరకు గేట్లు తాళాలు పలగొట్టిరు. పలగొట్టిరు మొత్తం గేట్లు తాళాలు. మళ్ళీ దగ్గరేసి డోళ్ళు అయ్యో ఏమైంది ఇట్లా గేట్లు తాళాలు పలగొట్టిరు అని చెప్పి నేను లోపలికి పోయినా. లోపలికి పోయేసరికి కలలేదు. పైసలు మంచిగా ఉన్నాయి సార్. ఒక్కొక్క భక్తులు 2000 లోట్లు 1000 రూపాయల లోట్లు 500 మళ్ళీ అమ్మవారు బంగారం పుస్తే బంగారం ఉంటాయి. బొట్టు బిల్లలు వేస్తారు. కళ్ళు పాదాలు బంగారం ఎండు ఉంటది, బంగారం ఉంటది. అందులో కంటే ఎక్కువనే అయిపోతుంది. మేము మచ్చి నుంచి కూడా తీయలేదు సార్. మేము మచ్చి 15 ఏళ్ళు అయితే మేము మచ్చి నుంచి కూడా తీయలేదు. అప్పుడప్పుడు రాత్రి కూడా చూస్తాం సార్ మేము. కానీ వాళ్ళని నచ్చి జర అప్పుడప్పుడు పోలీసులు వాళ్ళని రాసే కూడా పుణ్యం ఉంటుంది సార్. మేము సీసీ ఏం లేకపోయా వాళ్ళని చూస్తామని ఏ రాత్రి ఎప్పుడు పంటిమి ఒక రాత్రి మళ్ళీ చూసిపోయి పంటిమి సార్. ఫ్యాన్ సౌండ్ మకిన పడదు. ఇక మా ఊళ్ళు పెడతామన్నారు సార్ సీసీ కెమెరాలు. కానీ వాళ్ళన్న పోలీసులు వాళ్ళ ఊళ్ళో కూడా ఒకసారి తిరిగిపోలే సార్ జర. ఎందుకంటే సార్లు కూడా కొంచెం గుళ్ళు అన్నీ ఉన్నాయి సార్. అప్పుడప్పుడు పోలీసు వాళ్ళు కూడా వచ్చిపోతే బాగుంటుంది సార్. గట్ల ఇప్పుడు ఎన్ని పైసలు పోయినాయి తెలుస్తలే సార్. అలా బంగారం ఉండే ఎండి ఉండే